దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 10వ వచనం, నిన్ను కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే ఆయన మనల్ని కటాక్షించి మన మీద ఆయన జాలిపడాలంటే మనం ఏం చేయాలి? యోవేలు గ్రంథాన్ని మనం చూస్తే, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ 12వ వచనంలో చక్కని మాట అంటారు, ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలిగిన వాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకసారి మనం ఆలోచిస్తే, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు రకరకాల ఇబ్బందులతో రకరకాలుగా నలిగిపోతున్నారా? అలా నలిగిపోతున్న మీతో ప్రభు మాట్లాడుతున్నారు. మీ మీద ఆయన కటాక్షం చూపించాలంటే, జాలిపడాలంటే మనం ఇప్పుడైనా సరే ఉపవాసముండి కన్నీళ్లు విడుస్తూ ఆయన వైపుకి తిరగాలి. ఆయన వైపుకి ఎప్పుడైతే మనం తిరుగుతామో మన దేవుడు కరిగిపోతాడు. ఎందుకంటే ఆయన కరుణావాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలిగిన వాడు. మనం అలా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఆయన వైపుకి తిరిగి ఆయన సన్నిధిలో ఉపవాసముండి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ కరుణామయుడు మన వైపు తిరుగుతాడు, మన మీద జాలిపడతాడు, మనల్ని కటాక్షిస్తాడు. మనం ప్రస్తుతం ఏ సమస్యతో, ఏ బాధలతో, ఏ ఇబ్బందులతో నలిగిపోతున్నామో వాటన్నిటిపైన మనకు విజయం ఇచ్చి మనం కోల్పోయిన ఆనందమంతా తిరిగి మనం పొందుకునేటట్టుగా మన దేవుడు మన జీవితంలో చేస్తాడు. అలా అక్షరాల జరిగింది. బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథాన్ని మనం చూస్తే అక్కడ నినివే అనే పట్టణం మీద దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే ఆ పట్టణ ప్రజలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వారి దుర్మార్గమైన చేష్టలను బట్టి దేవుడు డిసైడ్ అయిపోయాడు ఆ పట్టణం మీద అగ్ని గంధకారకులు పెంచాలని, ఆ పట్టణానికి లేకుండా బూడి చేసేయాలని అనుకున్నాడు. ఆయన అనుకుని ప్రకటించమని యోనాను పంపించాడు. యోనా వెళ్ళి ఆ దేశంలో ఒక్కరోజే ప్రకటన చేశాడు. ఆ ప్రకటన విని రాజు మొదలుకొని సామాన్యుల వరకు పసిపిల్లలు కూడా పాలు తాకుండా అందరూ ఉపవాసం ఉండి, ఆ జంతువులు కూడా ఉపవాసం ఉండి, అటు కూడా మేత వేయలేదంట, అందరూ ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ ఉపవాసం ప్రతిష్ఠించుకుని ఆయన వైపు తిరిగి వారంతా ప్రార్థన చేశారు. వారందరి ప్రార్థనను విన్నాడు దేవుడు. ఇంత పశ్చాత్తాపంతో, ఇంత కన్నీళ్లతో నా వైపుకు తిరిగి వీరు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఎలా వీరిని శిక్షించగలను? లేదు, ఇక నేనే నా ఆలోచన మార్చుకుంటాను, శిక్షకు ప్రతిగా వీరిని ఆశీర్వదిద్దాం అని ఆయన ఆలోచన మార్చుకొని మరలా యోనాతో అంటున్నాడు, నువ్వు మరొకసారి ప్రకటన చేయి. దేవుడు మీ పశ్చాత్తాపంతో మీరు చేసిన ప్రార్థన విన్నారైనా, చూశారు కనుక మిమ్మల్ని ఆయన దీవించబోతున్నాడు అని ఆ శుభవార్త చెప్పించారండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనం ఆయన వైపు తిరగగలిగితే, కన్నీళ్లతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే, ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే మన దేవుడు మన యందు జాలిపడతాడు. మన దేవుడు మనల్ని కటాక్షిస్తాడు. ఆయన కటాక్షం, ఆయన జాలి, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన మీద, మన కుటుంబాల మీద చూపిస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఆ విధంగా దేవుని వైపుకు తిరిగి కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటూ ఆయన సన్నిధిలో ఆయన వైపు చూద్దామా? అలా ప్రార్థించడానికి ఒక తీర్మానం చేసుకుందాం.
నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు కటాక్షం చూపిస్తానన్నారు, జాలి పడతానన్నారు. దయచేసి ప్రభువా, ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరి కుటుంబాల పక్షాన, వారి జీవితాల పక్షాన మీరు కటాక్షం చూపించి జాలి చూపించండి. మీ బిడ్డల్ని మీరు ఆదుకోండి, ఆ కన్నీళ్లు తుడవండి ప్రభువా. వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని మా ప్రార్థన వినినందుకు, మీ బిడ్డలను మీరు కటాక్షిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.